రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ పట్టణ గౌడ సంఘం అధ్యక్షులుగా మరోసారి సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం సంఘ సభ్యులు సంఘ భవనంలో శ్రీనివాస్ గౌడ్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. గౌడ కులస్తులు సమస్యల పట్ల కృషి చేస్తున్న శ్రీనివాస్ గౌడ్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నట్లు తెలిపారు. సందర్భంగా సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తన అధ్యక్ష ఎన్నికను సహకరించిన వారికి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మహంకాళి శ్రీనివాస్, వెంకటేష్, రమేష్, కృష్ణశేఖర్, మహేష్, రాజు, దేవరాజు, నాగరాజు, గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. మీరు పెట్ట పేరు శేఖర్, బొట్టు ఇద్దరు పెట్ట పేరు వేములవాడ పట్టణ కళ్ళు గీత పారిశ్రామిక టిఎఫ్టి 147 మంది సభ్యులకు గాను 120 మంది సభ్యులము అందరం కలిసి ఏకగ్రీవంగా సందర్గిరి శ్రీనివాస్ గౌడ్ గారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. మరి అధ్యక్షుడు నియమించిన కమిటీ నిర్ణయాల మేరకు మేమందరం కూడా కట్టుబడి ఉంటామని చెబుతూ గౌడ్ల అభివృద్ధిలో ప్రతి ఒక్కరం కూడా పాల్పంచుకుంటామని, మరి గౌడ కులస్తుల సమస్యల పైన వీరు కంపల్సరీ దృష్టి సారించి ప్రతి ఒక్కరితో కలిసికట్టుగా ఉండి ఆ నిర్ణయాలను తక్షణమే నెరవేర్చాలని కోరుకుంటున్నాను. మూడోసారి సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ని 140 టీఎఫ్టీ మెంబర్స్కు గాను 120 మంది ఇప్పుడు మెజార్టీతోని ఏకగ్రీవంగా ఎన్నుకోబడి వెములవాడ పట్టణ కళ్ళు గీత కార్మిక గౌడ సంఘం ఆధ్వర్యంలో నన్ను మూడోసారిగా అధ్యక్ష పదవికి ఎన్నుకోవడం జరిగింది. ఇనాన్మాస్గా మా పాలికడ 147 వాళ్లకు 120 మంది కలిసి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మా పట్టణంలో గౌడ కులస్తుల సమస్యలు చాలా ఉన్నాయి. ఉండటానికి ఇల్లు లేని పరిస్థితి మా కులస్తులది, కాబట్టి వారికి పూర్తి స్థాయిలో మీ మద్దతుని మన సమస్యల మీద ఏ సమస్యలున్నా దానికి ముందుండి కొట్లాడి దాన్ని సాధిస్తామని మీ అందరి తరఫున తెలియజేస్తున్నాను. నాకు ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.